ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీని సులభంగా ఎలా గుర్తుంచుకోవాలి తెలుసుకుందాం. మనకు తెలుసు ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు అని. ఇది 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేశారు. అయితే భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఏర్పడింది. అవతరణ నాటికి 20 జిల్లాలు ఉన్నాయి. దాని తర్వాత అంటే 1956 తర్వాత ప్రకాశం, రంగారెడ్డి, విజయనగరం జిల్లాలు ఏర్పడ్డాయి. దీనిలో 2 జిల్లాలు మన తెలిసిన గొప్ప వ్యక్తుల పేర్లపైన ఏర్పడ్డాయి. అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు, రెండవది కేవి రంగారెడ్డి గారు. మూడవది విజయనగరం జిల్లా విజయనగర సామ్రాజ్యం పైన ఏర్పడింది, పేరుపైన ఏర్పడింది, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో హైకోర్టు ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కలపబడిన పోలవరం ప్రాంతాలు 2 జిల్లాల నుంచి ఉన్నాయన్నమాట. ఒకటి తూర్పుగోదావరిలో 4, పశ్చిమ గోదావరి నుంచి 3. అయితే తూర్పుగోదావరిలో చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, పాక్షికంగా భద్రాచలం. భద్రాచలం నుంచి 73 రెవెన్యూ గ్రామాలు, 21 గ్రామ పంచాయతీలు. దీంట్లో చింత, కూన, వర ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. చింతూరు, కునవరం, వరరామచంద్రపురం. వర ఇక్కడ రెండిట్లో కామన్ వర వస్తుంది. కునవరం, వరరామ అది. ఇంకొకటి నెక్స్ట్ చింతూరు, ఇక్కడ తూర్పుగోదావరి, భద్రాచలం పాక్షికంగా. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలోని 3 మండలాలు అంటే వేలేరుపాడు, కుకునూరు, పాక్షికంగా బూర్గంపహాడ్. బూర్గంపహాడ్లో 6 రెవెన్యూ గ్రామాలు, 4 గ్రామ పంచాయతీలు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత్కు ఆగ్నేయ దిశలో తాళపు చెవి ఆకారంలో ఉంటుంది. అంటే ఆ రెండు ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఆగ్నేయ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ 12 డిగ్రీస్ అంటే 12.41 మరియు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 77 మరియు 84.40 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్యలో ఉంది. నెక్స్ట్ ఏపీ రాష్ట్ర విస్తీర్ణం చదరపు కిలోమీటర్లలో 162,760 చదరపు కిలోమీటర్లు అంటే 162,760, 16, 27, 60. ఏపీలో ప్రజలందరినీ సమానత్వంతో చూస్తారు అంటే సమానత్వపు హక్కు ఆర్టికల్ 16. ఏపీ 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి 2. న్యాయపరంగా సలహాలు ఇవ్వడానికి అటార్నీ జనరల్ ఉన్నారు ఇండియాలో అంటే 76, ఆర్టికల్ 76 ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఆర్టికల్స్ తోటి మనం లింక్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. 162, 760 ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే 16 ఆర్టికల్ సమానత్వపు హక్కు, తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయింది, ఇంకా నెక్స్ట్ 76 ఆర్టికల్ అటార్నీ జనరల్, ఇంకా 0 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఒకటి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం తెలుస్తుంది, రెండోది ఆర్టికల్స్ కూడా గుర్తుంటాయి అంటే అక్కడ బిట్స్ కవర్ అయిపోతాయి. విస్తీర్ణ పరంగా దేశంలో 8వ స్థానంలో ఉంది. 8వ స్థానం అంటే ఆంధ్రప్రదేశ్ అష్టదిగ్గజాలు 8 ప్లస్ విస్తీర్ణంలో 8వ స్థానం. దేశ భౌగోళిక విస్తీర్ణంలో రాష్ట్ర విస్తీర్ణ శాతం 4.96% అంటే 4.96%. విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా అనంతపురం. అనంతపురం అంటే అనంతమైనది. అతి చిన్న జిల్లా శ్రీకాకుళం. శ్రీ లాస్ట్లో వస్తుంది, సో చిన్న జిల్లా. కాకినాడ గుండా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోతుంది. కాకినాడ. సో ఏపీలో మొత్తం మండలాల సంఖ్య 670. సో ఇంతకుముందు చెప్పినట్టు 760 అంటే 760 ఇంతకుముందు గుర్తుంది కదా మీకు, అటార్నీ జనరల్ ప్లస్ 0 చదరపు విస్తీర్ణం. అలానే ఏపీలో మొత్తం దాన్ని రిటర్న్ చేస్తే 670. ఏపీలో మొత్తం మండలాల సంఖ్య 670, ఇంతకుముందు చెప్పుకున్నట్టు 760ని రిటర్న్ చేస్తే 670. సో ఇట్లా 670 మండలాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. కోస్తాంధ్రలో 436 అంటే 436, రాయలసీమలో 234, గ్రామ పంచాయతీలు 12,918 అంటే 129 గుర్తుంటే 1 × 2, 2 × 9, 18. సో అట్లా 1, 2, 2, 2, 9, 18 అట్లా కంటిన్యూస్గా 1, 2, 9, 1, 8 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. రెవెన్యూ డివిజన్లు 49 ఉంటాయి అంటే 50కి ఒకటి తక్కువ ఉంది. మున్సిపాలిటీలు 97, 100కి 3 తక్కువ ఉన్నాయి మున్సిపాలిటీలు. అంటే 100కి 3 మున్సిపాలిటీ తక్కువ ఉంటే 97. మున్సిపాలిటీ కార్పొరేషన్లు 16, సమానత్వపు హక్కు కూడా 16,
ఇంతకుముందు చెప్పినట్టు మున్సిపాలిటీ కార్పొరేషన్లు కూడా నాకు 16, నగరాభివృద్ధి సంస్థలు 4. ఏపీ జనాభా భారతదేశంలో 10వ స్థానంలో ఉంది. శాతం 4.10, అంటే 4.10%. మొత్తం జనాభా 4,97,97,103. ఎట్లా అంటే 495 అంటే 500కి 5 తక్కువ ఉంది, 495. ఇది ఈజీగా గుర్తుంటుంది. తర్వాత 77, 103లో 77 కామన్ నెంబర్స్, ఇంకా 103 పది రోజు పెడితే 3 ఆడ్ నెంబర్, అది ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఏపీలో అత్యధిక జనాభా గల జిల్లా తూర్పుగోదావరి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది మనకు తెలుసు, జనాభా కూడా తూర్పున పెరుగుతుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అంటే తూర్పుగోదావరి జిల్లా గుర్తొస్తుంది. 2011 లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా విజయనగరం. అది సామ్రాజ్యం కాబట్టి జనాభాను కంట్రోల్ చేశారనుకోండి. జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 304 మంది. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు 403, అంటే దేశంలో అత్యధికమైనవి. ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత 304, అంటే దాని రిటర్న్ రాస్తే సరిపోతుంది. ఏపీ అక్షరాస్యత 67.35%, అంటే 67.35. స్త్రీ పురుష నిష్పత్తి 1,997 మంది ఉన్నారు ఆడపిల్లలు. 1,000కి 3 తక్కువ ఉన్నారు, అంటే 3 తక్కువ ఉంటే 997, అంటే భార్య భర్త ఒక సంతానం, పాప లేదా బాబు, అట్లా తక్కువ ఉన్నారని గుర్తుపెట్టుకోవచ్చు. ఒక కుటుంబం తక్కువ ఉంది, 3 తక్కువ ఉన్నారు అన్నట్టు. సో 2011 లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల జిల్లా కృష్ణ. కృష్ణ అనేది ఒక వ్యక్తి పేరు కాబట్టి అట్లా గుర్తుంచుకోవచ్చు. తక్కువ జనసాంద్రత కడప, అంటే ఇంట్లో కడప అనుకోవాలి, తక్కువ జనసాంద్రత ఉంది, జనాలు ఎక్కువ కడప మీద తిరగదు అంటారు కదా. అత్యధికం అక్షరాస్యత జిల్లా పశ్చిమ గోదావరి. ఇంతకుముందు జనం ఎక్కువ గల జిల్లా తూర్పుగోదావరి. ఎక్కడ జనం ఎక్కువ ఉంటే అక్షరాస్యత ఎలాగో ఎక్కువ ఉండదు కాబట్టి దాన్ని ఆపోజిట్ పశ్చిమగా గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం. రాష్ట్ర గీతం మా తెలుగు తల్లి. రాష్ట్ర నృత్యం కూచిపూడి. రాష్ట్ర క్రీడ కబడ్డీ. రాష్ట్ర పక్షి పాలపిట్ట. రాష్ట్ర జంతువు కృష్ణజింక. రాష్ట్ర జలచరం డాల్ఫిన్. రాష్ట్ర వృక్షం వేప. రాష్ట్ర పుష్పం కలువ. రాష్ట్ర ఫలం మామిడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ నొక్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.